థాంక్ యూ సార్. కోడి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అప్పుడలా ఇప్పుడిలా, ఎప్పుడైనా ఒకేలా ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎప్పుడైనా ఒకేలా ఉన్నారు ప్రేక్షకులు, అందుకే మంచి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ టీం, హీరో కానీ, ప్రొడ్యూసర్ కానీ, మా డైరెక్టర్ గారు కానీ, హీరోయిన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక కన్వెక్షన్, సినిమా బాగా హిట్ అవ్వాలి అని యంగ్స్టర్స్, కొత్త వాళ్ళు కొత్తదనంతో ముందుకొచ్చారు కాబట్టి ఈ సినిమా రిసౌండింగ్ సక్సెస్ అవుతుందని నా గాఢ నమ్మకం. ఈరోజు సినిమా తీయడం గొప్ప కాదు, సినిమా ఆడడం గొప్ప. దానికి ప్రొడ్యూసర్ ముఖ్యం. ఎవరైనా సినిమా తీస్తారు కానీ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, దీన్ని ప్రేక్షకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, కూర్చున్న ప్రేక్షకుని ఎలా లేపాలి, టీవీ దగ్గర కూర్చున్న ప్రేక్షకుని ఎలా లేపాలి, పొయ్యి దగ్గర కూర్చుండిపోయిన ఆడదాన్ని ఎలా తీసుకురావాలి అనే ఆలోచన ప్రొడ్యూసర్కి ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెసే ఈరోజు కావాలి. ఈ నిర్మాతలో ఉండే ఉత్సాహం చూస్తే తప్పకుండా మరిన్ని ఉత్తమ చిత్రాలు వస్తాయనే నమ్మకం నాకుంది. ఎవరు భయపడక్కర్లేదు. సక్సెస్కి ఫెయిల్యూర్కి కారణం ఓన్లీ ప్రమోషన్. ఒక ప్రమోషన్ ఉండి ప్రేక్షకుడు థియేటర్కి వస్తే, థియేటర్ ఫుల్ అయితే అదే పెద్ద హిట్ పిక్చర్. పెద్ద హిట్ పిక్చర్ అయినా, పెద్ద హీరో పిక్చర్ అయినా ప్రేక్షకుడు రాకపోతే అది ఫెయిల్యూర్తో లెక్క. అందుకని నిర్మాత గారిని, హీరోని, హీరోయిన్స్ని అభినందిస్తున్నాను. ముఖ్యంగా మాకు చెందిన వ్యక్తి విష్ణు నాతో పనిచేసినప్పుడు అతని కన్విక్షన్ నేను చూశా. ఇతను తప్పకుండా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నా, ఇంకో యాంగిల్లో పెద్ద ప్రొడ్యూసర్ కూడా అవుతాడు అనుకున్నా. ఎందుకంటే అతని షెడ్యూల్స్ కానీ అవి కానీ ఎలా ఉండాలి, ఎప్పుడైపోవాలి, ఎన్నింటికి ప్యాకప్ చేయాలి అని కూడా ఆలోచించేవాడు. అందుకని ఇంత ఎక్స్ట్రానెస్ ఉన్న డైరెక్టర్ తప్పకుండా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడు. అందుకని నేను ప్రేక్షకుల్ని నమ్ముకున్న డైరెక్టర్. నేను ఎప్పుడూ కూడా నిద్రలో కూడా ఆస్కార్ అవార్డు ఆలోచించను. నా ప్రొడ్యూసర్ ఇచ్చే 100 డేస్ షీల్డ్ గురించే ఆలోచిస్తాను. నిర్మాతకి డబ్బులు రాకుండా మనకి సెన్సేషనల్ హిట్ వచ్చినా అది వేస్ట్. నిర్మాతకి డబ్బు వచ్చి అతను ఆనందంగా ఉన్నాడు అనుకున్నప్పుడే మనం డైరెక్టర్. ఎందుకంటే ఒకే సామెత చెప్పారు అందరూ. కాలాన్నంట పొద్దున్నే ఉరి తీయబోయేవాడి మనసుతో చూడాలంట. ఎందుకంటే నేను ఎంత వేస్ట్ చేశాను, ఎంత టైం వేస్ట్ చేశాను అని కాలం విలువ అతనితో తెలుస్తుంది. అందాన్ని గుడ్డివాడి కంటితో చూడమన్నారు. ఎందుకంటే అబ్బా ఎలా ఉంది, గులాబీ పువ్వు ఎలా ఉంది, సినిమా ఎలా ఉంటుంది, వీడెలా ఉన్నాడు, వాడెలా ఉన్నాడు అని ఎంతో ఆలోచిస్తాడంట. అలాగే డైరెక్టర్ వాల్యూ ప్రొడ్యూసర్ నవ్వుతో చూడమన్నారు. అందుకని ఈ ప్రొడ్యూసర్ ఆయన తప్పకుండా రిసౌండింగ్ సక్సెస్ ఇచ్చి మళ్ళీ 100 డేస్ ఫంక్షన్లో మనం కలుద్దాం. జై హింద్.